చిత్తూరు జిల్లా సచివేడు మండలంలోని సిరనమ్మదూర్కు చెందిన తోటి డ్రైవర్ రాజా రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో 19 న్యూస్ లో వచ్చినటువంటి కథనాన్ని చూసి సచివేడు కారు డ్రైవర్లు తమ వంతు సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. కారు డ్రైవర్లు రాజా ఇంటి వద్దకు చేరుకొని పరామర్శించారు. తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. డ్రైవర్లు అందరూ కలిసి కొంత మొత్తంలో నగదును సమకూర్చుకుని 50 కిలోల బియ్యం 10,400 రూపాయల నగదును అందజేశారు. నమస్కారం అండి. ఈ రాజా వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా అతను డ్రైవర్గా ఉండి మాతోటి ఒక కారు వచ్చి 2 సంవత్సరాలు తోలాడు. తర్వాత ఆటో తోలుతూ తన జీవన సహనంలో అనుకోని సంఘటన వలన అతను ఈ స్థితికి వచ్చాడు. కానీ అనేక హాస్పిటల్ తిరిగినారు, అనేక వైద్యం చేస్తున్నారు, కానీ అది కరెక్ట్గా అతనికి సెట్ అవ్వలేదు. కానీ అతనికి ఆర్థికంగా సహాయం చేయటకు ఎవరు ముందుకు రావటం లేదు. కానీ ఈ యొక్క ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ కూడా తెలియాలని మేము కోరుకుంటున్నాం. కానీ మాకు తలా కొద్దిగా చేసి మానవత్వం కలిగి అతని కుటుంబాన్ని బట్టి, అతనికి ఉన్న బిడ్డలను బట్టి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి అతనికి ఏదైనా సహాయం చేయాలని మేము ఆలోచించి మా వంతు సహాయంగా కొద్దిపాటి సహాయం ఆర్థికంగా ఆ కుటుంబానికి మేము అందించడం జరుగుతుంది. ఈ విధంగా అనేక మంది అధికారులు కానీ అనేక ఉద్యోగస్తులు కానీ మానవత్వం సహాయం చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాము. అంతేకాదు వాళ్ళ కుటుంబాన్ని కూడా కొద్దిగా ఆర్థికంగా ప్రభుత్వం వారు కూడా సహాయం చేయాలని, అతనికి ఒక నెల నెల పింఛన్ వచ్చే విధంగా కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. என்னுடைய பேர் ராஜா. எங்கள் ஊர் வந்து சின்னம்புது. நான் இதுக்கு முன்னாடி வந்து கார் டிரைவராக இருந்தேன். அதுக்கப்புறம் ஆட்டோவில் வந்து நானே சப்போர்ட்டாக வந்துட்டேன். இப்போ எனக்கு ஆக்சிடென்ட் ஆகி 2 வருஷமாக ஆயிடுச்சு. 2 வருஷமாக என்னால் எந்த நடக்க முடியாது, எந்த ஒரு வேலையும் செய்ய முடியாது. பிட்ரெஸ்ட் தான் நான் இருப்பேன். இப்போது நான் எங்களுடைய டிரைவர்ஸுங்க நாங்கள் எல்லாம் சேர்ந்து எங்களோட குடும்பத்துக்கும் எங்களோட பிள்ளைங்களுக்கும் அனைத்து எல்லாம் ஒரு நல்ல ஒரு பெரிய உதவி செஞ்சுருக்காங்க அவங்களும். அதே போல் கவர்மெண்ட்டும் எங்களுக்கு ஏதாச்சும் உதவி செய்யணும். இப்போ அவங்க வந்த போல் அநேகர் என்ன போல் என்ன எனக்கும் நல்லா உதவி செய்யலாம். நாங்கள் ரொம்ப அவங்களுக்காக கடன்பட்டுருக்கோம், ரொம்ப ஹெல்ப்ஃபுல்லாக இருக்கும். அண்ணா எல்லா அண்ணாங்களுக்கும் மனதார நாங்கள் நன்றியை சொல்லுகிறேன்.